Subscribe to our channel and press the bell icon for the latest updates. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. న్యూజిలాండ్ గడ్డపై టీ20 తప్పిదాల నుంచి భారత్ జట్టు వేగంగా పాఠాలు నేర్చుకుందని తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో బౌలింగ్ బ్యాటింగ్లో సమిష్టిగా రాణించిన భారత జట్టు 7 వికెట్ల తేడాతో అలవొక విజయాన్ని అందుకుంది. దీంతో ఎట్టకేలకి ఆ గడ్డపై తొలి టీ20 గెలిచి రుచి చూసిన టీమిండియా 3 టీ20ల సిరీస్ని కూడా 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ విజేత నిర్ణయాత్మక 3వ టీ20 హామిల్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12:30 జరగనుంది. గత బుధవారం జరిగిన తొలి టీ20లో 80 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. రికార్డుల పరంగా టీమిండియాకి ఇదే అతిపెద్ద ఓటమి. ఈరోజు మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ, బౌలర్లు ఈరోజు మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు, బ్యాట్స్మెన్ కూడా చక్కగా ఆడారు. టీమిండియా ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేస్తుంది, అయితే ఈరోజు మా వ్యూహాల్ని ఇంకా చక్కగా అమలు చేయగలిగాం. అంతేకాకుండా తొలి టీ20 తప్పిదాలని కూడా సరిదిద్దుకున్నాం. చేసిన తప్పుల్ని నిజాయితీగా గుర్తించడం ఇక్కడ చాలా ముఖ్యం. ఇది సుదీర్ఘ పర్యటన కాబట్టి యువ క్రికెటర్ల మీద ఒత్తిడి పెంచదలుచుకోలేదు. 3వ టీ20తో సిరీస్ విజేత తేలనుండటంతో ఖచ్చితంగా మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఆతిథ్య న్యూజిలాండ్ని మేము ఏమీ తక్కువ అంచనా వేయడం లేదు అని రోహిత్ శర్మ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.